ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ కన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలవడం జరిగింది. అసలు అక్కడ పోటాపోటీగా పోటీ ఉన్నప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 నియోజకవర్గాల్లో కేవలం బీఆర్ఎస్కు రెండు సీట్లు రావడం జరిగింది. అందులో ప్రధానంగా స్టేషన్ కన్పూర్ జనగామ, ముఖ్యంగా కడియం శ్రీహరి కు సంబంధించి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గెలుపు పైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి రావడం జరిగింది, ఇప్పుడు స్టేషన్ కన్పూర్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మార్పు కావాలని కోరుకున్నట్టుగా తెలుస్తున్నది. దానికి అనుగుణంగానే తీర్పు వచ్చింది. 65 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడిన రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత రాష్ట్ర సమితి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజల తీర్పును కూడా తప్పకుండా మేము శిరసావహిస్తాం, గౌరవిస్తాం. ప్రత్యేకించి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ప్రజలు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా అయితే, భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు నాకు ఓటేసినట్టుగా నేను అభిప్రాయపడుతున్నాను. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా పనితీరు, నేను చేసిన అభివృద్ధి తెలుసు కాబట్టి మళ్ళీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతో ఆ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన సమయంలో కూడా స్టేషన్ కన్పూరు నాకు అండగా నిలబడి గెలిపించింది. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. నా శక్తి మేరకు, నాకున్న పలుకుబడి మేరకు కష్టపడి ప్రజలందరికీ అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ముఖ్యంగా మీకు ఒక చాలా రాజకీయ అనుభవం ఉంది, మంత్రిగా పనిచేశారు, 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ సీఎం కేసీఆరే అవుతారని అన్నారు. కడియం శ్రీహరి చెప్తే నిజమే, కడియం శ్రీహరి నుంచి మాట నోట్లోంచి వస్తుందంటే అది నిజమే అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని నేను చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చిన తీర్పును 5 సంవత్సరాల పాటు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ఒక సూచన చేశాను, హితవు చెప్పాను. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బుటాబుటీ మెజారిటీ వచ్చింది. 65 సీట్లు మాత్రమే సిపిఐతో కలిసి వాళ్ళు గెలుచుకోగలిగారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు, అధికారంలో ఉన్నప్పుడు గొడవలు, గ్రూప్ తగాదలు, కుమ్ములాటలు, వెన్నుపోట్లు వాళ్లకు పార్టీలో సర్వసాధారణ విషయం. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇష్టమైనట్టు విమర్శలు చేసుకుంటారు. ఈ విమర్శ మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద చేసుకోవడం సరైంది కాదు కదా అంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటుంటారు. కానీ ఇలాంటి బుటాబుటీ మెజారిటీ ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టాలంటే, రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతూ వచ్చిందో, దేశంలో అనేక రాష్ట్రాలతో పోటీపడి వాటిని దాటేసి ముందుకు వెళ్ళిందో, దేశంలో కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో రోల్ మోడల్గా నిలిచిందో, అది జరగాలి అంటే ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్తో పాటు ఏబుల్ లీడర్షిప్ కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా లేకపోతే వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకుంటే ప్రభుత్వానికి ప్రమాదం ఉంది అని మాత్రం నేను చెప్పాను. ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పే సలహా కానీ సూచన కానీ ఏంటంటే, ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, మీ అనవసరమైన గొడవలతోని, మీ అనవసరమైన గ్రూప్ తగాలతోని, కుమ్ములాటలతోని ప్రజల తీర్పును అవమానించకండి, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా చేయకండి, కష్టపడి పనిచేయండి, ప్రతిపక్షంగా మా పూర్తి సహకారం ఉంటుంది. అంటే పూర్తిగా మీరు సీఎం కేసీఆర్ అవుతారు, 6 నెలల్లో పార్టీ అంటే
చాలా తక్కువ మెజార్టీ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కూడా సమానంగానే ఉంది దాదాపుగా కానీ కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి అదంతా నేను చెప్పేది అదే కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశము ప్రజలు ఇచ్చారు అది కాపాడుకునే బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది అంటే గ్రూప్ తగాదులు ఉన్నాయి అని అంతే దాన్ని ఇంకా వివరించి చెప్పరు సమాధానం అది కాపాడుకునే బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది అంటే మీకంటే జూనియర్ రేవంత్ రెడ్డి మీతో పాటు సమానంగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు మీకంటే జూనియర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చెప్పగలరు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ముఖ్యమంత్రి అయ్యారు 5 సంవత్సరాల పాటు వారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను వారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐక్యంగా ఉండాలి ప్రజలంతా కూడా 5 సంవత్సరాల కోసం మీకు తీర్పు ఇచ్చారు కాబట్టి సమిష్టిగా పనిచేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి తప్ప ఎక్కడ కూడా అంతర్గత కుమ్ములాటలు వద్దు అని చెప్పేసి కడియం శ్రీహరి చెప్తూనే మరోపక్క కాంగ్రెస్లో ఐక్యత రాగం లేదు అని చెప్పకనే చెప్తున్నటువంటి కడియం శ్రీహరి రానున్న రోజుల్లో కొంత ఏదైతే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య కొంత తేడా మాత్రమే ఉంది అది వాళ్ళ ఐక్యత కనుక లేకపోతే మళ్ళీ అధికారం దిశగా బీఆర్ఎస్ఏ ఉంటుందని చెప్పేసి అయితే కడియం శ్రీహరి భావిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది కెమెరామెన్ రాజుతో విజయసాగర్ వరంగల్.